నమస్కారం అండి. జైకర్ బాబు నమస్కారం. జైకర్ బాబు నమస్కారం. ఇంతమంది అభ్యర్థుల అనిశ్చితి అసంతృప్తికి గల కారణాలు ఏమనుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి చేయించిన ఐపాక్ సర్వే అనుకోవచ్చా? అనిశ్చితి అసంతృప్తి ఇటువంటి మాటలకైతే అక్కడెక్కడ తావులేదండి. అక్కడ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రజాసేవలో కాస్తంత వెనకబడ్డారు కాబట్టి మరింత మెరుగ్గా పనిచేసే వాళ్ళకి అవకాశం కల్పించేటటువంటి క్రమంలో భాగంగా ఈ కొత్త వాళ్ళని తీసుకురావడమే తప్ప అక్కడ ఏదో ఎమ్మెల్యేలని మీద అసంతృప్తి ఉందనో అనిశ్చితిని ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశం మాత్రం కాదు. కొత్తగా ఇంకా మరింతగా సేవ చేయగలిగినటువంటి సేవా తత్పరత హృదయాలున్న వాళ్ళని అందున ఎలక్షన్స్ ఇప్పటి వరకు ప్రతి వాళ్ళు అదే కుటుంబాల నుంచి వచ్చి ఆ రాజకీయ వారసత్వాలు పొందుకుంటూ పోయేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ సామాన్య కుటుంబాల నుంచి కూడా జనాలను లోపలికి తీసుకురావాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది కాబట్టి ఆ సామాజిక బ్యాలెన్స్ కోసం ఆ బ్యాలెన్స్ కోసం ఆ ఎక్కడున్నటువంటి ఆ ఓసీలు ఉన్నటువంటి చోట్ల బీసీలకు ఇచ్చుకుంటూ అలా ఒక స్థిరమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో నిర్ణయంతో ముందుకు పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అనిశ్చితి కానీ అసంతృప్తి కానీ ఉందని అనడం మాత్రం అది కాస్త గర్హనీయం, ఖండనీయం. మీరు ఇంకా చెప్పుకుంటూ పోవాలి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి అభ్యర్థుల ప్రకటన ఇలా చేసినటువంటి చరిత్ర ఏ రాజకీయ పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎప్పుడైనా సరే ఆయన ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే ఆ లాస్ట్ మినిట్ లో ఎప్పటిదాకా ఎవరికో ఒకరికి ఇస్తానని చెప్పి ఆ లాస్ట్ మినిట్ లో దాన్ని మార్చి ఊరిచి అతన్ని నాశనం చేసి ఇంకొక వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చి నువ్వు పని చేయమని చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చిట్టు చివరి వారి నిమిషం వరకు కూడా ఆయనకి అయోమయంలోను సందిగ్ధంలోను ఉండిపోయి ఆయన టికెట్లు కూడా ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అలాంటిది కాకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందే ఇంతమంది ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో అందున ఒక నాయకుడికి ఎంత ధైర్యం తన మీద ఎంత నమ్మకం ఉంటే జగన్ అనేటటువంటి ఒక బ్రాండ్ ని ప్రజలు ఎంతగా విశ్వసిస్తారు అనేటటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంటే తప్ప ఈ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలని అంటే సుమారు ఇప్పుడే మీరు చెప్పారు 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అన్నా మీ పనితీరు కాస్త ప్రజల్లో వెనుకబడి ఉంది, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళారు కానీ మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోయారు, మీరు ఒక సెల్ఫ్ ఇదిని ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోయారు కాబట్టి మీ మీద కొంత నాయకుల్లో అక్కడ ఉన్నటువంటి సెకండ్ క్యాడర్లో కొంత మేరకు అసంతృప్తి ఉందేమో ఉండొచ్చు, ఉండే అవకాశం ఎక్కువ ఉంది, అది పార్టీకి నష్టం కాకూడదు కాబట్టి మీరు మీకు టికెట్ ఇవ్వట్లేదు, మీకు ఫలానా వాళ్ళకి టికెట్ ఇస్తున్నాం అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది, ఏ నాయకుడికి ఉంటుంది? అలా ఒక్కొక్కళ్ళకి చెప్పమనండి, చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఇంకెవరినైనా సరే ధైర్యంగా ఇలా ముఖం మీద నువ్వు నీ పనితీరులో ఇంత తేడా ఉంది, ఇంతగా నువ్వు అనుకున్న దాన్ని చేరలేకపోయావు, నువ్వు పాస్ అయ్యావేమో లేని డిస్టింక్షన్ రాలేకపోయింది కాబట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగిన వాళ్ళని సామాన్యుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడదాం. ఉదాహరణలు బోల్డ్ అని ఉన్నాయండి. ఒక నందిగాం సురేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే ఒక గురుమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు, జనలగడ్డ పద్మావతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఒక్క నిమిషం బాలకోటయ్య గారు చెప్పండి మేడం. అయితే జైకర్ బాబు గారు సామాజిక న్యాయం అంటున్నారు, మరి ఎస్సీ ఎస్టీలకు